वेलकम टू सिंपल तेलुगु हाउसवाइफ प्लीज सब्सक्राइब माय चैनल अपकमिंग रिव्यू की वेली पोदाम दीप बाबू ने इंटिकी तीसुकोस्तुंदी कदा रुद्रानी दग्गर नुंडी इक कार्तिक की मात्रम डाउट वस्तुंदी दीप बोंबाई होटल लो वंट चेस्तुंदा अनि चेप्पी डाउट वस्तुंदी ओकवेला बाबू ने इंटिकी दीप तीसुकोस्ते वंट चेस्तुन्नट्टु लेकपोते लेनट्टु చేసుండదలే ఎందుకంటే దీప వంట చేసి చేసి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకుంది ఇప్పుడే కొంచెం తను ఆరోగ్యం బాగుంది వంట చేసుండదలే అని చెప్పి ఇంటికి చేరుకోగానే దీప చేతిలో బాబు ఉంటాడు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే దీప ఖచ్చితంగా వంట చేస్తుంది హోటల్లో వంట చేస్తుంది అని చెప్పి ఇక సోఫాలో వచ్చి కూర్చుంటారు ఇక పిల్లలకి దీపకి కార్తిక్కి రుద్రాని బాబుని ఎత్తుకెళ్ళిందని తెలియకపోవడంతో దీప అంటుంది వెళ్ళండి డాక్టర్ బాబు కాలు చేతులు కడుక్కోండి అందరికీ భోజనం వడ్డిస్తాను అని చెప్పి ఇక సంతోషంగా చెప్తూ ఉంటే కార్తిక్ అడుగుతాడు బాబు అనగానే ఏంటి ఆనంద్ కోసమా పిల్లలు ఆడుకుంటారులే మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అని చెప్పి చెప్తుంది దీప కార్తీక్ అనుకుంటాడు దీప నాతో అబద్ధం చెప్తుంది హోటల్లో వంట చేస్తుంది రుద్రాన్ని బాబుని ఎత్తుకెళ్ళాక వాళ్ళకి డబ్బులు కట్టి తీసుకొచ్చింది ఇప్పుడు నేను అడిగితే నిజం చెప్తుందా దీప నిజం చెప్తే మీరు ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ బాబు అని అడుగుతుంది ఎలా ఏం చేయాలి దీప వంట పని చేయకూడదు ఇంకా దీపకి కష్టాలు పెట్టకూడదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇంతలో దీప వస్తుంది ఏంటి డాక్టర్ బాబు బాధపడుతున్నారు ఏమైంది రుద్రాని కోసమా అని అడుగుతారు లేదు దీప లేదు మిమ్మల్ని ఇంకా కష్టాలు పెడుతున్నానేమో అనిపిస్తుంది అనగానే మీరేం చేస్తారు డాక్టర్ బాబు మనది ఇలా రాసి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది డాక్టర్ బాబు భోజనం వడ్డించాను తినేసేసి పిల్లలతో ఇక్కడే ఉండండి ఎందుకంటే ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఎక్కడికి వెళ్తున్నారో అన్నది కూడా ఈ మధ్యన నాకు చెప్పటం లేదు బాబు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి నేను బయట పని ఉంది వెళ్ళొస్తాను అని చెప్పి అంటుంది దీప ఇక దీప వంట పని హోటల్లో చేస్తుందని తెలుసుకుంటాడు కదా కార్తిక్ ఏమీ సమాధానం చెప్పకుండా సరే అని చెప్తాడు కార్తిక్ ఇక దీప హోటల్కి వస్తూ ఉంటే ఆలోచిస్తూ ఉంటుంది ఆ రుద్రాని టైము 2 రోజులే అని చెప్పింది ఖచ్చితంగా ఇల్లు జప్తు చేసి ఆనందుని పిల్లల్ని తీసుకువెళ్తుంది లేదు లేదు ఖచ్చితంగా వెళ్ళి చిట్టిలక్కకి అడగాలి అలాగే అత్తయ్య మామయ్యకి నేను చేసే వంట రుచి చూపించాలి వాళ్ళకి కనీసం ప్రశాంతతేనా తెలియజేయాలి అని చెప్పి హోటల్కి చేరుకుంటుంది దీప ఇది ఇలా ఉండగా ఇక మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి నేను ఇక్కడే ఉన్నాను నా బాబు ఎక్కడున్నాడన్న తెలియకపోయినా కార్తిక్ కోసం ఆంటీ అంకులు వెళ్ళారేమో ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి సౌందర్యకి ఫోన్ చేస్తుంది మౌనిత ఇక మౌనిత ఫోను కట్ చేస్తూనే ఉంటుంది ఆనందరావు గారి ఫోన్కి చేస్తుంది ఏంటి అంకుల్ నా ఫోన్ కట్ చేశారు ఇప్పుడు మీ హెల్త్ బాగానే ఉంది కదా నా అన్నట్టు మా కార్తిక్ ఎక్కడున్నాడు మీ అబ్బాయి కోసం అంత దిగులు పడితే ఎలా నేను ఉన్నాను కదా ఇక్కడ మీకు ట్రీట్మెంట్ చేస్తాను కదా బస్తీ వాళ్ళందరూ ఇప్పుడు నా పక్కకు వచ్చారు మీరొక్కరే నా పక్కకి వస్తే కార్తిక్ వచ్చేసరికి ఈ మౌనిత మెడలో తాలిబొట్టు కట్టాలి కదా అనగానే చూడమ్మా నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అన్నది తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నువ్వు ఎటువంటి దానివో నీకే వదిలేస్తున్నాను చూడు మౌనిత మాకు కార్తిక్ పిల్లలు దీప అందరూ కావాలి అందరూ మా ఇంట్లో ఉండాలి అంతేగాని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవ్వరికీ మాకు అవసరం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఎవరండి అని అడుగుతుంది సౌందర్య ఇంకెవరు ఆ మహాతల్లి మౌనితనే మనకి ట్రీట్మెంట్ చేస్తుందంట అనగానే తెలుసు కదా అది ఇక్కడ దాకా మనల్ని ఫాలో అయ్యింది ఒకవేళ దానికి కార్తిక్ దీప పిల్లలు ఎక్కడో ఉన్నారని తెలిసే ఉంటుందా ఆనందరావు గారు ఎందుకంటే మౌనిత పిల్లలు దీప విజయనగరంలో ఉన్నప్పుడు అసలు విజయనగరంలో ఉన్న సంగతి చెప్పిందే మౌనిత అలాంటి మౌనిత ఇక్కడ పిల్లలు ఉన్నారని కార్తిక్ ఉన్నాడని చెప్పి తెలిసే ఉంటుందా ఎక్కడ ఉన్నారని తనకు తెలిసే ఉంటుందా అని చెప్పి అంటుంది సౌందర్య ఏమో సౌందర్య ఆ మౌనిత నాకు ఏమీ అర్థం కావట్లేదు నిజంగా మనం అనుకున్నట్టు మన కోడలు పిల్లలు ఇదే ఊర్లో ఉంటే ఇక మనకి ఏ కష్టమూ ఉండదు ప్రశాంతంగా ఇంటికి చేరుకోవచ్చు ఎన్ని కష్టాలు వచ్చినా నేనున్నానని ధైర్యం చెప్తాను నా కొడుక్కి అని చెప్తారు ఇక ఆనందరావు గారు దీప వంట చేస్తుంది ఇక పార్సెల్స్ అన్నీ పెడుతుంది ఇక అప్పారావు వస్తాడు ఏంటక్క ఈరోజు ఇక్కడ కొత్తగా చేరిన బావ రాలేదు ఎందుకు రాలేదో ఏమో ఇప్పుడు ఈ పార్సెల్స్ అన్నీ నేనే ఆశ్రమానికి తీసుకువెళ్ళాలి అని చెప్పి అంటాడు అప్పారావు దీప కొత్తగా ఎవరు చేరారు అనగానే ఎవరో సినిమా హీరోలా ఉంటాడక్క చాలా బాగుంటాడు
మీరెక్కడుంటారు? అతను కూడా మీ ఏరియాలాగే అనిపిస్తుంది, కానీ ఏమీ చెప్పడు. ఎన్ని అడుగుతానో, కనీసం ఒక్కటి కూడా చెప్పడు. అచ్చం నీలాగే, నువ్వు కూడా అన్ని అనాల్సిని అంటావా, కానీ ఏ విషయం చెప్పవు అనగానే దీపకి డౌట్ వస్తుంది. ఎవరు ఆ కొత్తగా చేరిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ, డాక్టర్ బాబు అయితే కాదు కదా, డాక్టర్ బాబు కాదులే అని చెప్పి అంటూ ఉండగానే ఇటువైపు కార్తీక్ ఇక హోటల్కి వస్తాడు. అదిగో అక్క, అతనే కొత్తగా చేరిన ఆయన వచ్చేశాడు, కావాలంటే చూడు అని చెప్పి చూపిస్తాడు. దీప కార్తీక్ని హోటల్లో ఇక చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయి బాధపడుతుంది. ఏంటి డాక్టర్ బాబు, హోటల్లో మీరు కూరగాయలు కోస్తున్నారా, హోటల్లో సప్లై చేస్తున్నారా? ఎందుకు డాక్టర్ బాబు, ఈ దీప జీవితం ఎందుకు? మీరు నేను ఒకటనుకున్నాము, ఎన్ని కష్టాలైనా కలిసి బ్రతికాము, మీకు ఇలాంటి పనులు ఏమీ అలవాట్లేదు, ఎందుకు డాక్టర్ బాబు అని చెప్పి బాధపడుతూ, అత్తయ్య మామయ్య కూడా ఇదే ఊర్లో ఉన్నారు, ఒకవేళ వాళ్ళు తెలిస్తే ఇంకా వాళ్ళ ఆరోగ్యమే చెడిపోతుంది అని చెప్పి బయటికి వస్తూ ఆలోచిస్తుంది దీప. ఇది ఇలా ఉండగా ఇక హోటల్ యజమాని అంటారు, ఈరోజు అప్పారావు నువ్వు వెళ్ళు ఆశ్రమానికి, సరేనా, వెళ్ళు పార్సెల్స్ ఇవ్వు, చాలా ఆర్డర్లు వచ్చినాయి అని చెప్పి అనగానే ఇక కార్తీక్ అనుకుంటాడు, నేను వెళ్తాను సార్ అని అంటారు. వద్దు వద్దు, నువ్వు వెళ్తే చాలాసేపు పడుతుంది, ముందు కూరగాయలు కట్ చేసేసే, తర్వాత అప్పారావు కూడా వస్తాడు అని చెప్పి అనగానే ఇక అప్పారావు, ఏంటి బావా నువ్వేంటి ఆశ్రమానికి వెళ్తానంటున్నావు, ఫస్ట్ వెళ్ళనన్నావు, సరే ఈరోజు నేను వెళ్తాలే అని చెప్పి ఇక ఆశ్రమానికి వెళ్తారు పార్సెల్ తీసుకొని అప్పారావు. ఇక అదే హోటల్లో అదే ఆశ్రమంలో ఇక సౌందర్య ఆనందరావు గారు ఉంటారు కదా, వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తారు. హాయ్ సారు, మీరు ఇక్కడే ఉన్నారా, మేడం గారు మీరు ఇక్కడున్నారా అని చెప్పి అనగానే, పార్సిల్ వచ్చిందా అనగా, మీరు ఈరోజు ఖచ్చితంగా తినాలి, మా హోటల్లో కొత్తగా వంట ఆవిడ చేరింది, చాలా రుచిగా ఉన్నాయి, మీరు వేడి వేడిగా తింటేనే ఖచ్చితంగా తెలుస్తుంది, మా ముందే మీరు తినండి మేడం అని చెప్పి అంటారు. ఏంటి అక్కడ కాఫీ తాగేదాకా వదలలేదు, ఇక్కడ భోజనం చేసేదాకా వదలవా అని అంటుంది సౌందర్య. లేదు మేడం, ఎందుకంటే ఆశ్రమంలో ఓనర్ మీరు అసలు భోజనమే సరిగా తెయ్యట్లేదన్నారు, ఇక మాకు కొత్తగా ఒక వంట మనిషి వచ్చింది కదా, దానికి రిక్వెస్ట్ చేసి మరీ ఆశ్రమంలో ఆర్డర్ ఇచ్చారు, ఈరోజు మీరు భోజనం తినాలి, మీకు మంచి జరగాలి అని చెప్పి అంటారు. నీ మాట చెలవు మూలాన ఇక్కడే ఉండు, తిని రుచి చూసి చెప్తాలే అని చెప్పి ఇక పొట్లం ఓపెన్ చేస్తుంది ఇక సౌందర్య. ఆనందరావు గారు ప్లేట్లో పెడుతుంది. ఆనందరావు గారు ఒకే ఒక్క ముద్ద తిని ఆ గుత్తంకాయ కూర తినగానే ఇక దీప వంట అని గుర్తిస్తాడు. ఎవరు బాబు, మీ హోటల్లో కొత్తగా చేరిన వంట ఆవిడ, పేరేంటో తెలుసా అనగానే, ఎవరో తెలియదు కానీ బావ వరుసకి బావ, అక్క వరుసకి అక్క, ఇద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఎవరో తెలీదు, మంచి పని వాళ్ళు, ఇప్పుడు ఈ వంట మీ ఇంట్లో తిన్నట్టే ఉంది కదా అనగానే ఒక్కసారిగా సౌందర్య కూడా నోట్లో గుత్తంకాయ కూర తిని పైకి లెగుస్తుంది. బాబు ఇట్లా ఎవరు వాళ్ళు, ఇగో వీళ్ళేనా అని చెప్పి తన సెల్ ఫోన్లో ఇక చూపిస్తుంది దీప కార్తీక్ ఫోటోని. వీలే మేడం వీలే, మీ ఫోన్లో ఎవరున్నారు, మీ ఫోన్లో ఏంటి ఉన్నారు అని ఆశ్చర్యపోతాడు అప్పారావు. బాబు వీళ్ళు ఎవరో కాదు, నా కోడలు నా కొడుకు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు అని చెప్తుంది సౌందర్య. ఒక్కసారిగా అప్పారావు ఆశ్చర్యపోతారు. అంటే అక్కడున్నతను మీ కొడుక, మరి తను అనగానే, చూడండి వాళ్ళు దేనికోసం వచ్చారో తెలియదు, వాళ్ళిద్దరూ నా కొడుకు నా కొడలు, ఎక్కడున్నారో చెప్తావా అని చెప్పి అంటుంది సౌందర్య. ఒక్కసారిగా అప్పారావు చాలా ఆశ్చర్యపోతాడు. అంటే బావ కోటీశ్వరుడు అన్నమాట, అక్క కోటీశ్వరరాలు, కానీ వాళ్ళు ఇద్దరు ఎప్పుడూ కనీసం వాళ్ళ గురించి చెప్పలేదు. అంటే ఏంటి, నేను వాళ్ళకి పని చెప్పి ఇంతగా అని చెప్పి బాధపడుతూ ఉంటారు. బాబు నువ్వు పని చెప్పావని అనను, ఎందుకంటే వాళ్ళని నాకు చూపించు, నీకు ఖచ్చితంగా చాలా డబ్బులు ఇస్తాను అని అంటుంది. మేడం డబ్బులు కాదు, కానీ వాళ్ళిద్దరూ అంత డబ్బున్న వాళ్ళైనా ఎప్పుడూ గర్వంగా ఎప్పుడూ మాతో చెప్పలేదు, మాతో కలిసిపోయేవారు, నేను ఒక్క మాటన్నా ఏమీ లేదని నవ్వుతూ ఉన్నారు తను, అసలు తను ఏం పని చేస్తారు అనగానే ఇక ఆనందరావు గారు అంటాడు, వాడు కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ అని చెప్పి అంటారు. ఒక్కసారిగా అప్పారావు చాలా బాధపడతారు. ఏమో మేడం, నేను సినిమాల్లో చూస్తున్నాను కష్టాలు, కానీ రియల్గా ఇక్కడిక్కడే మీరు ఉంటూ ఉండగానే మీరే ఇన్ని కష్టాలు పడడం ఎక్కడా చూడలేదు, నిజంగా నన్ను క్షమించండి, మీ అబ్బాయితో నేను పని చేయించాను అనగానే, వద్దు బాబు వద్దు, ఎందుకంటే క్షమించడాలు వద్దు, ఒక్కొక్కసారి దేవుడు ఒక్కొక్క పనిలో ఒకరు ఉండాలని అనుకుంటారు, అదే జరిగింది, మా కొడుకు మా కోడలు అక్కడ ఉన్నారు, ఒకవేళ మాకు వాళ్ళు తెలిస్తే ఈ ఊరు నుండి వేరే ఊరు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు ఇక్కడ ఎందుకున్నారు అన్నది నాకు తెలుసు, ఇంకా ఎందుకున్నారు అన్నది ఈ హోటల్లో ఎందుకు పనిచేస్తున్నారని నాకు చెప్పాలి అని చెప్పి ఫోన్ నెంబర్ ఇస్తుంది అప్పారావుకి. ఇక అప్పారావు గబగబా వస్తాడు హోటల్కి. ఇక కార్తీక్ అంటాడు,
హోటల్లో అందరికీ పార్సిల్ ఇచ్చేశావు కదా అని అంటారు. ఇచ్చేశానండి, ఇచ్చేసా సార్ అని అంటాడు. అదేంటి బావా బావా అనేవాడి వల్ల సార్ అంటున్నావు, ఏమైంది అప్పారావు అని అంటారు. అన్నట్టు పార్సిల్ ఇచ్చావు కదా, అక్కడ మొన్న కాఫీ తాగి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చారా, వాళ్ళకి ఇచ్చావా అని అడుగుతారు. ఇక అప్పారావుకి అంత అర్థమవడంతో వాళ్ళు, మీ అమ్మ మీ నాన్న ఎంత కోటీశ్వరులైనా ఇలా ఎలా ఉంటున్నారు బాబు అని చెప్పి, సార్ మీరేమీ పని చేయొద్దు, మీరు కూర్చోండి, పనంతా నేనే చేస్తాను అనగానే, ఏమైంది అప్పారావు ఏమైంది అని అడుగుతారు. సరే సరే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు అప్పారావు. అదంతా చెప్తే ఎప్పుడో చెప్పేవాడిని కదా, వాళ్ళు ఎలా ఉన్నారు అనగానే, మీరు పెట్టిన అక్క పెట్టిన అన్నం తిన్నారు, చాలా బాగుందన్నారు అని చెప్తాడు అప్పారావు. ఇక అసలు ఏంటి వీళ్ళ సమస్య ఏంటి అని చెప్పి కనుక్కొని అక్కడ మేడంకి సార్కి చెప్పాలి, ఎందుకంటే ఈయన ఒక డాక్టర్, ఇక్కడ కూరగాయలు కట్ చేయడం ఏంటి అని చెప్పి బాధపడుతూ బయటికి వస్తాడు అప్పారావు. ఇక బయటికి రాగానే అక్కడ దీపక్ కనిపిస్తుంది. దీపక్ కూడా అనుకుంటాడు పని చేస్తున్నారు, వీళ్ళు ఎవరో తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పి, ఇక వీళ్ళు అసలు ఇంత కష్టపడడానికి కారణం ఏంటి అని చెప్పి వస్తూ ఉండగానే ఇక దీప పక్కింటి ఆవిడ కనిపిస్తుంది. ఇక మీ ఇంటి పక్కన ఉన్నది వీళ్ళే కదా అనగానే, అవును బాబు వాళ్ళు రుద్రాని చేతుల్లో ఇరుక్కున్నారు, లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అని చెప్పి మొత్తం అంతా చెప్పేస్తుంది ఆ పక్కింటి ఆవిడ మహాలక్ష్మి అప్పారావుకి. అదే విషయాన్ని ఇక సౌందర్యకి ఫోన్ చేసి చెప్తాడు అప్పారావు. ఒక్కసారిగా షాక్ అవుతుంది, అంటే నాకు మొన్న నేను కొట్టిన రుద్రాని ఇప్పుడు నా కొడుకు నా కోడలు కష్టానికి కారణమైందా, అక్కడ మౌనిత ఇక్కడ తిను, అసలు కష్టాలు పడడానికి కారణమేంటి, ఆ బాబు ఎవరు, ఆ బాబు తల్లిదండ్రుల్ని చంపింది కూడా తానేనా అని చెప్పి ఆశ్చర్యపోతూ రుద్రాని ఇంటికి బయలుదేరుతుంది సౌందర్య. రుద్రానికి ఇంటికి బయలుదేరిన సౌందర్య ఒకటే ఒకటంటుంది, డాక్టర్ కార్డియాలజిస్ట్ కార్తిక్ ఎవరో తెలుసా, ఈ ఊళ్ళో నువ్వు బెదిరిస్తూ పని కూడా కల్పించకుండా ఉన్నది ఎవరో తెలుసా, ద గ్రేట్ సౌందర్య కొడుకు కార్తిక్. వాళ్ళు నీల అలగజనం కాదు, డబ్బుకి నువ్వు ఏదైనా చేస్తావు కానీ నా కొడుకు మాత్రం కోట్ల ఆస్తి కూడా ఇక దానం చేసేసినట్టు ఇచ్చేసి వచ్చేశాడు, ఎంత అప్పో చెప్పు 10 రెట్లు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి చెక్కు తీసుకొచ్చి 3,20,000కి 10 రెట్లు డబ్బులు ముఖాను కొడుతుంది. అలాగే దీప వంటిపైన ఉన్న నగలన్నీ తాకట్టు పెట్టారని తెలుసుకొని నగలు కూడా ఇవ్వమంటుంది. ఇక నగలు భయం భయంగా ఇచ్చేస్తుంది రుద్రాని. చూడు రుద్రాని, నీకు పిల్లలు లేరు కానీ ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకో, పెంచుకో, అంతేగాని వేరొకల పిల్లల్ని బెదిరిస్తూ భయపెడుతూ నేను లాక్కోవాలి అనుకుంటే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఇంకొక విషయం, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, ఆ పత్రాలు నాకు ఇస్తే నువ్వు జైలుకి వెళ్లకుండా ఉంటావు, ఇప్పటికైనా ఈ ఊరిలో మంచితనంగా మనిషిగా మారు, ఎందుకంటే ఇంకా జీవితం చాలా ఉంది, మనం ప్రతిరోజు ఎన్ని కోట్లు ఉన్నా ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే మాకు దేవుడు కష్టాలు పెట్టడం వలన, నువ్వు కూడా ఎంతోమందికి కష్టాలు పెట్టావు, ఇప్పటికైనా మారు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది సౌందర్య. ఇక కార్తిక్ చరిత్ర కార్తిక్ దంతా తెలుసుకొని ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది రుద్రాని. చి, నేను ఒక మనిషినైనా వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళైనా మంచి మనసుతో ఉన్నారు, నాకు పిల్లలు లేకపోవడానికి కారణం నేను ఒక మనిషిని అని చెప్పి ఇక బాధపడుతూ కుప్ప కూలిపోతుంది రుద్రాని. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. మరి రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.